హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ గీతా మోహన్. ఇక్కడ ఒక ప్రబుద్ధుడు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో విన్న తర్వాత రిమైనింగ్ ఆయన గురించి మాట్లాడదాం. ఓకే, లెట్ అస్ సీ. అంటే ఈ ప్రబుద్ధుడు ఎవరి గురించి మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు చాలా లాంగ్ బ్యాక్. ఓకే, 1 ఇయర్ 2 1½ ఇయర్ అవుతుంది అనుకుంటా మాట్లాడాడు. సో ఈ ప్రబుద్ధుడు మాటలు విన్న తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే పీకే, పీకే అంటే పిచ్చి నా కొడక. మా స్ట్రెంగ్త్ ఏంటో చూద్దు, కానీ నీకు ఒక్క సవాల్ చెప్తున్నాను. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వెళ్దాం. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తాను లంజ కొడక నీకు. ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి కొట్టి పడేస్తాను. ఎవడక్కర్లా, నీ పిచ్చి నా కొడుకులు చూస్తుంటారు, మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. దమ్ముందా, రింగులోకి వద్దామా? అందరూ ఎందుకురా, నేనొస్తాను, నేనొక్కడే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావా, నేను నీకు కొడతానో చూద్దాం. దమ్ముందా? నా కొడక నా కొడక ఏట్రా నువ్వు మాట్లాడుతున్నావు? అది మాట్లాడాడు. ఆ ఒళ్ళు బలుపు పొగారు నెత్తికెక్కి ఒక అధికార మదంతో ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న ఒక అభ్యర్థి మాట్లాడాల్సిన మాట్లాడినవి. సో ప్రజలు అందుకనే అమాయకులు కాదు, ప్రజలు ప్రతిది గమనిస్తుంటారనే ఒక సోయి కూడా లేకుండా ఇలాంటి ఎదవలు మాట్లాడే మాటలు ఉన్నాయి. కానీ ఈ ఎదవ పరిస్థితి ఈరోజు ఏమైంది? ఈరోజు ఏమైంది మీ పరిస్థితి? రోడ్డు మీద పడ్డావు ఈరోజు. మీ ఆవిడ, మీ కూతుర్లు కూడా ఏంటంటే వేరే ఒక ఆవిడతో నువ్వు ఉంటున్నావు అని చెప్పేసి ఈరోజు రోడ్డు ఎక్కారు. ఈరోజు అంతా కూడా అన్ని టీవీ ఛానల్స్లో కూడాను ఇదే. ఏదో పతివ్రతలాగా పత్తిత్తు కబుర్లు ఆడావు నువ్వు మీడియా ముందుకు వచ్చి. ఒకనొకప్పుడు పవన్ కళ్యాణ్ గారి మ్యారేజ్ల విషయాల గురించి కూడా నువ్వు మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఆ వాణి గారు ఎవరైతే మీ వైఫ్ ఉన్నారో ఆవిడ, మీ కూతుర్లు కూడా ఉన్నాయంటే మీ కూతుర్లు మెయిన్ రోడ్డు మీదకి వచ్చి అర్ధరాత్రి అప్పుడు కూడా నువ్వును ఆవిడ ఎక్కడో కలిసి ఉంటున్న ఆ ఇంటి దగ్గరకు వచ్చి, మాధురి అన్న ఆవిడ ఆ ఇంటి దగ్గరకు వచ్చి మీకోసం వెయిట్ చేసి పిలిచి, నాన్న నాన్న నేను మిమ్మల్ని కలవాలని పిలుస్తుంటే మీరు తలుపులు వేసుకుని లోపలుండి పిల్లల్ని కూడా చూడకుండా, పిల్లల గురించి బాధ్యత కూడా తీసుకోకుండా ఉన్నావంటే నువ్వు పశువువా మనిషివా? నువ్వు మనిషివా పశువువా ముందు చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి ఏకపత్ని వ్రతుడిని నేను, ఏకపత్ని వ్రతుడిగా ఉండాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడాలని పెద్ద పెద్ద మాటలు పాటలాడి నువ్వు ఈరోజు చేసింది ఏంటి? యాక్చువల్గా సహజీవనం అనేది ఎవరిష్టాలవి, ఓకే, ఎవరిష్టాలవి, అది నీ పర్సనల్. దాంట్లో యాక్చువల్గా మీడియా వెళ్ళడం కూడా తప్పే. కానీ మీడియాని ఈరోజు మాధురి అన్న ఆవిడ ఏంటంటే, ఈరోజు మీడియా వలన నేను ఆత్మహత్య చేసుకుంటాను, మీడియా ఇచ్చిన న్యూస్ వల్లనే కదా నా పిల్లలందరం కూడా తలెత్తుకోలేకుండా అయిపోతున్నా కదా నేను ఆత్మహత్య చేసుకున్నాను అంటే, ఎవరు మీడియా వలన ప్రతిదీ కూడా మీడియానా? అంటే న్యూస్ ఇస్తే మా తప్ప, అంటే మీడియా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పకుండా మేము చచ్చిపోతే కనుక మీడియాది ఏదో బాధ్యత అంటారా? మాధురి గారు, మీడియాది ఏంటి బాధ్యత అండి? ఏ విధంగా మీడియా బాధ్యత అవుతుంది? వాణి గారు, మీ పిల్లలు రోడ్డు మీద పడే అది ప్రెస్కి ఇన్ఫామ్ చేయడంతో వచ్చి అది న్యూస్ ఇచ్చాము అందరం కూడా. ఈరోజు మీరు పిలిచారు మాధురి గారు, మీరు మాట్లాడని పిలిచినప్పుడు ప్రెస్ వాళ్ళు అందరం వచ్చి కవర్ చేశాం కదండి. మరి కవర్ చేస్తాం, మీడియా మీద పడే ఆడడం ఏంటండి? ఎవరుంటే మీరు చూసుకోండి, అంతేగాని మీడియా మీద పడద్దు. దట్టు ఈ పత్తిత్తు కబుర్లాడే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో వేస్ట్ ఫీలో, వాడి మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నాడని కాదు, ఆ ఫల్తు లాంగ్వేజ్ అనేది, ఆ వెదవ లాంగ్వేజ్ అనేది ఒక అన్నం తినేవాడు మాట్లాడే మాటేనా? ఒక ప్రజాప్రతినిధి అయ్యండి, రాబోయే తరాలకి లేకపోతే ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నాడో ఆ మాటల ద్వారా వేశ్వర. ఈరోజు మరి మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడాలి కదా, చాలా పతిత్తు కదా తమరు, మరి మాట్లాడాలి కదా, వచ్చి మీడియా ముందు మాట్లాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మ్యారేజ్ల గురించును మాట్లాడవు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదోదో కూసినప్పుడు ఏంటంటే అంతంత బూతులు మీడియా ముందు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మనిషివేనా? ఇప్పుడు ఈరోజు సమాధానం చెప్పు నువ్వు. పిచ్చి పిచ్చి వాగుడు, మైకులు ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి, పిచ్చి పిచ్చి వాగుడు ఒంటి మీద తెలివి లేకుండా కూడా మాట్లాడితే ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు సమాధానం చెప్పి ఏం చెప్తావు? వచ్చి మీడియా ముందు వచ్చి నేను ఆదరించరు కదా తిన్నాళ్ళకి, ఇంతకాలం కూడా శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గం ప్రజలు ఆదరించారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ దొక్కున్నావు నువ్వు? ఇప్పుడు కూడా మీ ఆవిడను పిల్లలు ఇలా ఇల్లు ఏదైతే నువ్వు మాధురి కలిసి ఉంటున్న ఇంటి తారాలు పగలగొట్టడానికి వెళ్ళినప్పటికీ మీరు పారిపోయినారట, అక్కడ లేరు. మరి ఎంత పిరికేదవలో అయ్యండి మీరే మాట్లాడడం అంటే నాకు అర్థం కాదు. నీతి నియమాల గురించి ప్రజలందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఎదవలకి ఏంటంటే మళ్ళీ ఓట్లేసి గెలిపించకుండా రాజకీయ సమాధి చేయాలా?
అసలు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాడు తలగా ఏదైతే బిజినెస్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అవన్నీ కూడా సీజ్ చేసి మొత్తం ఎక్కడైతే అక్రమంగా ఏదైతే సంపాదించారో అవన్నీ సీజ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని కూడా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.